బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు ఎందుకు వాళ్ళని అట్లా గొర్రెలక ఈడ్చకపోయి అరెస్ట్ చేసిండు ఆ అధికారం మీకు ఉన్నదా ఇదేనా ప్రజా తెలంగాణ దీనికోసమేనా మీకు అధికారం మార్చింది మార్పు కావాలి అంటే ఇదేనా మీరు చూపించే మార్పు కనీసం చేత కదా రివ్యూ చేయడం పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో మేము ఇవాల నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా సిపి గారితో నిన్న మాట్లాడడం జరిగింది డిమాండ్ చేసినాం మేము మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త వాచ్మెన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఒక హోమ్ గార్డ్ అన్న పోలీస్ కానిస్టేబుల్ అన్న జిల్లాలో ఉన్న అన్ని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో పెట్టండి పిల్లలు పరీక్షలు రాస్తున్నారు ప్రెజర్ లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు చిన్న చిన్న గొడవలు అయితే ఇలా 8 మంది పిల్లల జీవితం ఆగమైంది చిన్న గొడవకి అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దయచేసి జిల్లా కలెక్టర్ల మీద ఉంటది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లు ఎక్కడెక్కడైతే వాచ్మెన్లు లేరో మీరు రివ్యూ చేయండి మీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు ఆయనకు పట్టి లేదు పిల్లలంటే పిట్టల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పని చేస్తలేరు కాబట్టి జిల్లా కలెక్టర్లను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నిన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము మాట్లాడినాం తక్షణమే వారు అక్కడ హోంగార్డ్ ని పెడతామని చెప్పినారు కౌన్సిలర్ ని కూడా పంపించమని మేము చెప్పినాం అదే విధంగా ఇప్పుడు మేము వెళ్ళొచ్చినటువంటి కుటుంబం మన చాలా పేద కుటుంబం తండావాసులు భూమి కూడా లేనటువంటి గిరిజన కుటుంబం కాబట్టి స్పెషల్ కేసు కింద ఆ ఇంట్లో తల్లికి పెన్షన్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే చనిపోయినటువంటి బిడ్డకి ఒక సోదరుడు ఉన్నాడు ఆ అబ్బాయికి తక్షణమే జాబ్ ఇవ్వాలని నిన్న కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేసినాం ఈ రోజు పొద్దున ఆర్డర్ రావడం కూడా జరిగింది సంతోషం అదేవిధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి విద్యాశాఖ నుంచి అట్లానే ఇంకా ఇతరత్ర ఎట్లా ఇస్తారో తెలియదు కానీ 15 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అదేవిధంగా మరి చాలా అంశాలు అక్కడ తండావాసులు మాకు చెప్పడం జరిగింది ఆ అంశాలన్నిటి పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి తక్షణమే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ కుటుంబానికి మంజూరు చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నిజంగా తెలంగాణ సమాజానికి చాలా బాధగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క 2-3 నెలలు ప్రభుత్వం ఫోకస్ చేస్తే ఈ పరీక్షల సమయంలో ఈ టెన్షన్ సమయంలో పిల్లలకు ఇబ్బంది కాకుండా కాపాడుకోబడతాం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇదివరకు కూడా చెప్పినాం ఇది రాజకీయాలకు చేయాల్సినటువంటి అంశం కాదు చేతులు జోడించి విజ్ఞప్తి చేసినాం సూర్యాపేట పోయినప్పుడు ఇద్దరు ఆడపిల్లలు చనిపోయినప్పుడు మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీకు ఇది పిల్లలు పిట్టల్లాగా చచ్చిపోతా ఉన్నారు దయచేసి శ్రద్ధ పెట్టండి మీకు విద్యాశాఖ మంత్రి లేడంటే బాధ్యత ముఖ్యమంత్రి గారిదే ఉంటది తక్షణమే రివ్యూ చేయండి అని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ విద్యార్థులందరినీ కూడా వారి భవిష్యత్తుని మరి పణంగా పెట్టి పేరెంట్స్ అందరు కూడా పంపించారు కాబట్టి ఆ హాస్టల్స్ లో పరిస్థితులు తక్షణమే మంచిగా కావాలని చెప్పి కోరుకుంటూ దానికి మా ప్రజాప్రతినిధులు ఇదివరకు మాజీ శాసనసభ్యులు అందరు కూడా సహకరిస్తారు ఇక్కడ సురేందర్ అన్న నాకు తెలుసు తను న్యూ ఇయర్ అయితే కూడా ఆఖరికి పోయి బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో సెలబ్రేట్ చేసుకున్నటువంటి వ్యక్తి అంత ప్రేమగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్స్ ని చూసుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా మా ముజీబన్న కావచ్చు మా వేనన్న కావచ్చు ప్రభాకర్ రెడ్డి అన్న కావచ్చు వీళ్ళందరూ కూడా నిరంతరం హాస్టల్స్ కు వెళ్లి చూస్తున్నటువంటి వారు మరి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అంటే నిరంతరం ఉద్యమ నాయకులం కాబట్టి ప్రజలతో ఉంటాం కాబట్టి మన బాధ్యతగా ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు మీరందరూ కూడా దయచేసి అండదండగా ఉండాలని చెప్పి నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తూ మరింకా ఎందుకులేనా రాజకీయం వాళ్ళు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు రావడం లేదని మా జిల్లా అధ్యక్షుడు గారు గుర్తు చేస్తా ఉన్నారు మరి యదా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేయినా రివ్యూ చేసుకోలేదు ఎమ్మెల్యే గారు కూడా మరి అట్లనే ఉన్నారు ఇప్పటికన్నా కొంచెం శ్రద్ధ పెట్టండి ఈ పరీక్షల కాలంలో పిల్లల మీద ఆలోచన చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు అన్నారు ఆయనకు గత ఆర్ఎస్ఎస్ రూట్స్ అన్ని కూడా గుర్తొచ్చినట్టున్నాయి అందుకే మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు నిజంగా అనడానికి కనీసం కొంచెమన్నా బాధ ఉండాలి ఎందుకంటే మొన్ననే బడ్జెట్ పెడితే 1 రూపాయి ఇవ్వలేదండి బీజేపీ ఒక్కటంటే 1 రూపాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు అట్లా 1 రూపాయి ఇవ్వని వాళ్ళు పెద్దన్నలు ఎట్లయితారో ఇక మరి వాళ్ళకే తెలియాలి పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెద్దన్న అన్నారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి చోట బీఆర్ఎస్ నొడగొట్టాలి ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైతున్నటువంటి వైఖరి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం
సో వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్ కాబట్టి పెద్దన్న చిన్నన్న అనుకుంటా తిరుగుతున్నారు వాళ్ళు ఎట్లన్నా తిరగండి ఓ రెండు సీట్లు ఎక్కువ గెలవండి కానీ ప్రజల్ని విస్మరించకండి ప్రజా సమస్యల్ని విస్మరించకండి అని మాత్రమే నేను కోరుతాను।